अर्चना मोदटिसारी ఆఫీస్ కి వెళ్తున్నావమ్మా జాగృత ఆఫీస్ లో కుడికాలు ముందుగా పెట్టి లోపలికి వెళ్ళు వదినా అర్చనకి మనం పద్ధతులు నేర్పించాలా ఏంటి ఏది శుభమో ఏది అశుభమో అర్చనకి తెలియదా కదక్క ఆ నువ్వు బయలుదేరక్క ఉన్న కొద్ది ముచ్చట్లు పెరుగుతాయి అనవసరంగా పద పద బెస్ట్ ఆఫ్ లక్ అక్క విష్ యు ఎ గ్రాండ్ సక్సెస్ అక్క ఉంటాను భూమి ఉంటాను వదినా ఆ పడతలే వస్తాగి అసలే భర్త కూడా లేనిదని తల్లి కొంచెం సాయం చేయండి అమ్మా మీ పుణ్యం ఉంటుంది మీ కాళ్ళు పట్టుకుంటా చిచి ఎవతవే నువ్వు పొద్దున్నే మా ఇంటి ముందుకు వచ్చావు అసలే విధవి పైగా చావు కబురు చెప్తావా పోపాయి కడిచి వెళ్ళు చిచి దీనికి మనీలే దొరికిందా ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళినట్టే వ్యాపారాన్ని ఉద్ధరించినట్టే మొట్టమొదటి రోజే విధవ ముండ ఎదురుపడి చావు కబురు చెప్తే ఇక దాన్ని మించిన అశుభం ఏముంటుంది ఇంకా ఎందుకమ్మా ఇక్కడే ఉన్నావు వెళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి చక్కగా స్నానం చేసి చక్కగా ముసుగేసి పడుకో మా ప్రసాద వ్యాపారమన్న మూత పడకుండా ఉంటుంది వెళ్ళమ్మా వెళ్ళు నేను ఆ రోజే అనుకున్నాను బుద్ధి లేకుండా మా తమ్ముడు ప్రసాద్ ఈ విడి గారికి సకలం అప్పగించేశాడు ఏమిటా అని అనుకున్నంతా అయింది వేం చేయమ్మా లోపలికి వెళ్ళు వదినా వదిన్నేనే వరుసకి వదిన్నే కానీ మీ మనసులకు మాత్రం నేను రాక్షసిని అంతేగా నువ్వు అనేది పద్ధతి ప్రకారం నడుచుకోకపోతే నిజంగానే నన్ను మించిన రాక్షసి మరొకరు ఉండరు ఏమనుకుంటున్నారో మీరేంటి వదినా పాపం శుభమా అంటే ఏమిటి శుభం ఆ ఏమిటి శుభం అంతా అశుభమే కళ్ళారా చూశారు చౌరారా విన్నారు ఆదిలోనే హంసపాద అంటే ఇదే మరి మా తమ్ముడు కష్టపడి సంపాదించిన ఆస్తి అది కలిగిపోతుంటే ఈ కళ్ళతో చూస్తే నేను ఊరుకోలేనమ్మా ఏమనుకుంటున్నారో ఏమో ఆ నెక్కపోతే ఈవిడి గారు ఎదురు రావడం ఏమైనా శుభమా ఈవిడి గారు ఎదవే కదా అది కలిగిపోతుంటే ఈ కళ్ళతో చూస్తే నేను ఊరుకోలేనమ్మా ఏమనుకుంటున్నారో ఏమో ఆ నెక్కపోతే ఈవిడి గారు ఎదురు రావడం ఏమైనా శుభమా ఈవిడి గారు ఎదవే కదా ఏంటే ఏంటే గొడుగుతున్నావు ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండండి లేదంటే రెక్కలు విరిచేస్తాను జాగ్రత్త నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకూడదు అంతే కదా అంతే ఇప్పుడిలా జరిగింది కనుక ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను ఇక ఆఫీస్ లో అడుగు పెట్టకూడదు అవునా అవునవును అదే మంచిది అని మీరు చెప్తే నేను వినాలా అది అలా బుద్ధి చెప్పక్క అధికారంతో చెప్తున్నాను వినండి ఈ ఇల్లు వ్యాపారం డబ్బు అంతా నాది వీటిపై అధికారం నాది అది కాదు మా తమ్ముడు yes
మీ తమ్ముడు గారే స్వయంగా నాకు అధికారం ఇచ్చారు కనుక ఎవ్వరు నాపై పెత్తనం సాగించుకోవాలనుకోవడం కుదరదు అంతే కాదు ఉదయించే సూర్యుణ్ణి ఎవ్వరు ఆపలేరు ఇంతకాలం కొంతమంది డాక్టర్లని మరొకళ్ళని అడ్డుపెట్టుకొని మాయ చేసి నన్ను మభ్యపెట్టారు ఆ కాలం ముగిసిపోయింది ఇప్పుడు ఆరంభమైంది ఈ అర్చన యుగం అది తెలుసుకుంటే మంచిది వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి కాని ఆచారాల్ని అడ్డుపెట్టకూడదు వదినా ఎవరు ఎదురొస్తే ఏదో జరుగుతుందన్నది మీ నమ్మకం కాని మనసు నిర్మలంగా ఉంటే అంతా మంచి జరుగుతుందన్నది నా నమ్మకం నా నమ్మకమే నా దృఢత్వానికి పునాది మనందరికీ మంచి జరగాలనుకుంటే నాకు మంచి జరగాలని మీరు మనసారా ఆశీర్వదించండి వదినా అంతేకాని నన్ను ఆపకండి శబాస్ అమ్మగారు శబాస్ అవునక్క విజయ్ మనదే ఉంటాను వదినా ఉందమ్మా చాలా బాగుంది రెండు నిమిషాలు వచ్చేసినందుకు నీకు 1000 రూపాయలు కావాలా చూడు 300 ఇస్తాను ఇష్టం ఉంటే పట్టుకెళ్ళు లేకపోతే మానే 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చి 300 ఇస్తే ఊరుకుంటా అనుకున్నారా ఏం చేస్తావ్ నిన్ను పిలిచి అల్లరి చేస్తాను అబ్బో అల్లరి చేస్తావ్ ఏది చెయ్ చెయ్మా చెయ్మరే చూడు నువ్వు అల్లరి చేసావు అనుకో అసలు నువ్వు విధవే కాదు నీ మొగుడు చచ్చిపోలేదన్న సంగతి అదిగో ఆ పై వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు నీకు వచ్చేవి డబ్బు కాదు చెప్పు దెబ్బలు ఇదిగో మర్యాదగా తీసుకుని వెళ్ళు అవునులే టోపీ వేయడంలో ఈ టోనీకి పెద్ద పేరు ఏమనుకుంటుందో మన గురించి ఉమేష్ నువ్విలా ఎందుకున్నావో నాకు తెలుసు ఇంట్లో ఉండవలసిన ఆడది వీధికెక్కి మగాణ్ణి నాలుగు గోడలకే పరిమితం చేస్తే ఏ మగాడికైనా బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం మీ అన్నయ్య వేసిన ఆర్డర్ అటువంటిది ఇప్పుడు ఆ విషయాలే నా దగ్గర మాట్లాడక మేరే ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అంటే నిన్ను వదిలేసి నన్ను ఎటైనా వెళ్ళిపోమంటావా ఉమేష్ నా మాటకు అర్థం అది కాదు ఇప్పుడు నా మూడేం బాగోలేదు నన్ను కొంచెం ఆలోచించుకొని అంటున్నాను నీకు నువ్వే ఆలోచించుకోవాలనుకుంటున్నావంటే నాతో నువ్వేం షేర్ చేసుకోదలుచుకోలేదన్న మాటేగా అబ్బా మేరీ నా ఉద్దేశం అది కాదు జరిగిందంతా నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అవన్నీ ఆలోచించుకోబట్టే కదా ఉమేష్ నిన్నెలా ఓదార్చాలా నిన్ను ఈ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అని మధురపడి నీ దగ్గరకు వచ్చింది ఆడ తలుచుకుంటే ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది ఇప్పుడు అర్చన చేసిన పని అదే కదా ఉమేష్ మా అన్నయ్య చేసిన పనికి ఆవిడని మాత్రం ఏం లాభంలే అయినా ఇదంతా ఏదో డ్రామాటిక్గా జరిగిపోతుంది మేరీ డ్రామాటిక్గా కాదు మేష్ మెస్మరైజింగ్గా మీ అన్నయ్యని ఎంతగా ఆకట్టుకుని ఆ అర్చన వాళ్ళు అంత అధికారం సంపాదించగలిగారంటావు ఎవరేం చేశారో ఏదెలా జరిగిందో నాకు తెలియదు నాకు ఇదంతా చూస్తుంటే పిచ్చెక్కుతుంది ఎటైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది మేరీ నేను ఎక్కడ ఉండలేను అదే ఆ ఎస్కేపిజమే కరెక్ట్ కాదు మేష్ ప్రాపర్టీ గురించి కాదు కానీ ఇప్పుడు నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టకపోతే అందరూ నిన్ను అసమర్థుడనరా ఏం పట్టించుకోకుండా తిరిగితే పిచ్చుడనరా అందుకే నువ్వు అర్చన్ని ఎదిరించైనా సరే నీ స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలి మళ్ళీ మీ అన్నయ్యని పిలిపిస్తుందా అర్చన పిలిపించని అంతేగాని అంత ఈజీగా మనం వెనక్కి తగ్గకూడదు మేష్ మరి నువ్వేగా ఓ రోజన్నా మీ అన్నయ్య చేసిన పని కరెక్ట్ అని
ఆ సందర్భం వేరు. అక్కడ మీ తమ్ముడు ఉన్నాడు. తన ముందు కూడా మీ అన్నయ్యని అచ్చనని నెగటివ్ గా మాట్లాడితే మనకి ఎనిమీస్ ఎక్కువైపోతారని నేను అలా అన్నాను. లాభం లేదు. ఉమేష్ నలా ఇంట్లో వదిలేయకూడదు. తనని ఎలాగైనా కాపాడాలి. తన మీరీ ఉచ్చులో పడకుండా చూడాలి. కానీ ఎలా? హలో, ఏమండి? నేను అర్చన్ని. అర్చన, ఏం చెప్పు, ఎక్కడున్నారు మీరు? ఎక్కడ ఉంటాను, ఇంట్లోనే. ఇది ఇంట్లోకి వచ్చిన టైమా? అంటే ఆఫీస్కి రండి. ఆఫీస్ని నాకు వదిలేసి మీరు ఇంట్లో కూర్చోవడం ఏంటి? ప్లీజ్ రండి. ఓకే ఓకే, వస్తాను. ఓకే. ఏంటి, ఏమంటాను తను? మీ ఆఫీస్ని వదిలేసి మీరు ఇంట్లో కూర్చోవడం ఏంటి అని అంటుంది. మా అన్నయ్య ఏదో ఎమోషన్లో అలా చేసినా బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా మేరీ. చూసావా, నువ్వు ఆఫీసులో ఇలా అడుగు పెడితే చాలు అన్నావు, అవకాశం దానంతటా అదే వచ్చింది. సరే, నేను త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను, ఓకేనా? ఉమేష్ని రెచ్చగొట్టి నీ పైకి ఉసుగొలుపుదాం అనుకుంటే నువ్విలా ట్రాక్ చేశావా? ఇక్కడుంటే నాకెక్కడ దగ్గర అవుతాడోనని నీకు భయం. ఇప్పటికిప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు. అంత మాత్రాన జీవితంలోనే గెలిచాననుకోకు. ఓటమి రుచి చూడాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని తీసి మరీ రుచి చూపిస్తాను. కొత్త ఫ్రెండ్ని మీరంతా ఇంత హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని నేను అనుకోలేదు. ఎస్, నేను మీలాంటి దాన్ని, కాకపోతే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. మీరంతా మీ మీ జాబ్స్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వాళ్ళు. నేను ఫస్ట్ టైం డ్యూటీలో అడుగు పెడుతున్న దాన్ని మీరైనా నేనైనా మన సిన్సియారిటీ ప్రూవ్ చేసుకుంటూ హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు నిలబెట్టే సైనికులు అని నా ఉద్దేశం. నాకు తెలుసు ఈ ఆర్గనైజేషన్లో ఎంత కమిట్మెంట్ ఉంటుందో. సో మీ ముందు నేను ఫ్రెషర్ని. మీ కోఆపరేషన్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. అంతేకాని ఈ పూలదండలు, బొకేలు ఇవన్నీ కాదు. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. ఆ బొకేలు మీ సీనియారిటీని గౌరవిస్తూ నేనే మీకు ఇచ్చిన అభినందన మాలని మీరు అనుకుంటే నాకంతకు మించి మరేం అవసరం లేదు. ప్లీజ్ పదండి. యుద్ధానికి సన్నద్ధమైన సైనికులా మనం కూడా మన వర్క్లో మునిగిపోదాం. రండి. ఇప్పుడు చెప్పరా, ఈవిడెవరంటావు? మన ఎండి. ఆ విషయం నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ సొంత తమ్ముళ్ళు ఇద్దరున్నా ఈవిడగారికే మన చైర్మన్ గారు అన్నీ అప్పజెప్పి వెళ్లడం వెనుకున్న రహస్యం ఏమిటంటావు? మరీ సమర్థులైన వాళ్ళని కనుక్కోవడంలో మన సారు అందే